అసెంబ్లీలో దిమ్మ తిరిగి బదులిస్తామన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. రేవంత్ రెడ్డికి సబ్జెక్ట్ లేదని విషయం తెలియదన్నారు. తెలంగాణ కోసం నిక్కచ్చిగా అమ్మ కొట్లాడేది తామేనని స్పష్టం చేశారు. కేఆర్ఎంబీ ప్రాజెక్టులు అప్పగించింది కాంగ్రెస్ వారినని, విభజన బిల్లుల్లోనే ఉందంటూ అతి తెలివి మాట్లాడుతున్నారని అన్నారు. టీడీపీలో ఉన్నప్పుడు పోతిరెడ్డి పాడు గురించి మాట్లాడారా అని హరీష్ రావు ప్రశ్నించారు. మా సోని ఎమ్మనేమి కరెంటు బిల్లు కట్టదంటే మరి డిసెంబర్ వై ఫిబ్రవరి వచ్చే ఈ ముఖ్యంగా మన హైదరాబాద్ కు చాలా ఎఫెక్ట్ అవుతుంది. ఇలా రేవంత్ రెడ్డి గారు వీళ్ళ ప్రభుత్వం ఇవాళ కూడా మళ్ళీ నోటికి వచ్చినట్టు మాట్లాడండి. ఆయన ఏంది కేఆర్ఎంబీ ప్రాజెక్టులు అంటే ఏంది? శ్రీశైలం గాని నాగార్జున సాగర్ గాని మన కృష్ణా బేసిన్ మీద ఉన్న ప్రాజెక్టు అవుట్లెట్స్ ను కేంద్ర ప్రభుత్వానికి అప్పచెప్పడం, 10 ఏళ్ల కేసీఆర్ గారు ప్రభుత్వంలో మనం ఏ రోజు కూడా వాళ్ళు ఎంత ఒత్తిడి పెట్టినా మనం కేఆర్ఎంబీకి ప్రాజెక్టులు అప్పచెప్పలేదు. మేము ఒకటే చెప్పినాం, మాకు 50% వాటా ఇవ్వండి. శ్రీశైలంను ప్లానింగ్ కమిషన్ చెప్పినట్టుగా దాన్ని హైడల్ ప్రాజెక్టుగా గుర్తించండి. మా డ్రింకింగ్ వాటర్ లో 20% మాత్రమే మీరు లెక్కగట్టండి అని ఇట్లా మనం అనేక షరతులు కేంద్ర ప్రభుత్వానికి పెట్టాం. కానీ కేంద్రం ఒప్పుకోలేదు. ఆ రోజు ఒప్పుకోలేదు కనుక మనము ఆ కేఆర్ఎంబీకి మన ప్రాజెక్టులు మనం అప్పచెప్పలేదు. కానీ 2 నెలలుగానే వీళ్ళ గవర్నమెంట్ వచ్చి కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి తెచ్చింది, రాష్ట్ర ప్రయోజనాలను ఫలంగా పెట్టి ఆయన పోయినరు మా ప్రాజెక్టులన్నీ మీకు అప్పచెప్తామని సంతకాలు పెట్టి వచ్చింది. ఈ విషయం మేము గట్టిగా అడిగితే ఏమంటాడు? లేదు 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 అని మన మీద బురద జల్లే ప్రయత్నం. అంటే చిల్లర మాటలు, పసలేని మాటలు. ఆయన దగ్గర విషయం లేదు కనుక విషయం చిమ్మేటువంటి ప్రయత్నం చేస్తా ఉంటాడు. ఏమంటాడు? అసలు ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ లోనే కేఆర్ఎంబీ ప్రాజెక్టులు అప్పచెప్పాలని ఉంది. ఆ రోజు బిల్లు పాస్ అయినప్పుడు కేసీఆర్ ఎంపీగా ఉన్నాడు, ఇది కేసీఆర్దే బాధ్యత. ఎంత తలకాయలేని మాటలు, ఎంత అతి తెలివి మాటలు. ఆ రోజు అధికారంలో ఉన్నది ఎవరు? ఆ బిల్లు పెట్టింది ఎవరు? కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ కాదా? బిల్లు పెట్టింది కాంగ్రెస్ పార్టీ, ఆ బిల్లును తయారు చేసింది జగన్.